హాయ్ సార్, ఈ ల్యాండ్ వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి నియోజకవర్గం అండి. దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 4 కిలోమీటర్ వస్తుంది. ఇది మట్టి రోడ్డు అండి, కనిపిస్తుంది కదా మట్టి రోడ్డు. సో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు, ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో అలాగనే రోడ్డు చూసారు కదా, రోడ్డు అది. సో ల్యాండ్ నేను చెప్పడం కన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు లైవ్లో చూస్తే ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో, ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు, డైరెక్టర్ లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. 100% మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఇది దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 4 కిలోమీటర్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి వాటర్ పరిస్థితి, వాటర్ దగ్గరనే కాలువ, మనం 4 ఎకరాలు దాటంగానే కాలువ ఉంది. 4 ఎకరాలు సాగర్, నాగార్జున సాగర్ కాలువ. కాలువ 4 ఎకరాలు మన ఐటమ్ దాటంగానే కాలువ. నాలుగు నుంచి మనకి నీళ్లు వదిలితే మనకు 6 నెలలు ఒక పంట వచ్చిందాకా ఇబ్బంది లేదు. ఒక పంట పండిందాకా అంటే సంవత్సరానికి 6 నెలలు వాటర్ ఇబ్బంది లేదు. నీళ్లు వచ్చిన తర్వాత 6 నెలలు వరి పండిందాకా, వరి పండి మళ్ళా అయిపోయినాక పెసర పసర వేసుకున్నా కూడా మళ్ళా ఒక తడి వేసుకునే అవకాశంగా వస్తాయి. ఇబ్బంది లేదు. కాలు వచ్చి మేము పోయి రెయ్యి పోయి నీళ్ళు వేసేది వాటి అంతా అయ్యే పారుతాయి. మనం పోయి వాటర్ కట్టేది ఏమి లేదు, అయ్యే పారుతాయి. అయ్యే వాటి అంతటా అయ్యే పారుతాయి, అయ్యే వస్తాయి. నీళ్ళు సంవత్సరానికి 6 నెలలు, 6 నెలలు ఒక పంటకి దిగులు లేదు. అది వాటర్ కి ఇబ్బంది, మనం పోయి రోజు నీళ్లు కట్టాల్సిన పని లేదు. నీళ్లు మాత్రం వాటంతా అయ్యే పా నాటేసుకుని వస్తే తర్వాత మనకి పోయినాక ఏదో చేతి చూడాలని పోయితే వేయటమే గానీ మనం నీళ్ళకి ఎండిపోద్ది అని ఆ బాధ ఏం లేదు. వాటంతా అయ్యే వస్తుంటాయి. అవును, అది సంగతి. ఎటు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది వచ్చిన ప్రకాశం జిల్లా వస్తుంది, ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి నియోజకవర్గం. దర్శి మండలం దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లా. దర్శి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 4 కిలోమీటర్, 4 కిలోమీటర్ దర్శి నుండి. ఓకే, థ్యాంక్ యూ పెద్దనా. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఈ ల్యాండ్ మీదేనా? మాదే. ఈ ల్యాండ్ మీదే? మాదే అయితే మా అమ్మాయికి ఇచ్చా. ఈ ల్యాండ్ మీద అయితే మీ అమ్మాయికి ఇచ్చారు అంటే రిజిస్ట్రేషన్ మీరు చేశారా? ఈ ల్యాండ్ మీ అమ్మాయికి? మా అమ్మాయికి నేను చేశా. మీరు రిజిస్ట్రేషన్ చేసి ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? నేను చేసి అయ్యి ఉంటుంది, తప్పలేదు. 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాలు దాటింది. అంటే మీరు కట్నం కింద ఇచ్చేసారు అమ్మాయికి? కట్నం కింద ఇచ్చా. కట్నం కింద ఇచ్చేసిండ్రు. ఓకే, ఈ ల్యాండ్ మొత్తం 2 ఎకరాలు? ఇది 12 ఎకరాలు అయితే మీ అమ్మాయికి ఇచ్చింది 2 ఎకరాలు? 2 ఎకరాలు. ఓకే, మీ అమ్మాయికి 2 ఎకరాలు మీరు ఇచ్చారు. ఈ 2 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఉన్నాయా? పాస్ పుస్తకాలు ఉన్నాయి. మీ అమ్మాయి పేరు పాస్ పుస్తకాలు ఎక్కినాయి? టైటిల్ గేట్ అన్ని ఉన్నాయి. మొత్తం ఆన్లైన్ ఎక్కుంది? ఆన్లైన్ ఎక్కుంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు? ఏం లేదు. పాత డాక్యుమెంట్ వాళ్ళు చేసిన డాక్యుమెంట్ ఉన్నాయి. మరి ఇవాళ రిజిస్ట్రేషన్ చేయమన్నా చేస్తాం, నీకు ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఈ రోజు రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే మీ అమ్మాయి వచ్చి రిజిస్ట్రేషన్? అమ్మాయి చేసింది కదా. మీ అమ్మాయి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తుంది? ఈ రోజు స్పాట్ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయమన్నా రిజిస్ట్రేషన్ చేస్తా. అన్ని దానికి ఇబ్బందులు ఏమి లేవు. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. పాస్ పుస్తకాలు నీకాడే ఉన్నాయా? నాకాడే ఉన్నాయి. ఈ పాస్ పుస్తకాలు మీ అమ్మాయి పేరుతో ఉన్నాయి? మా అమ్మాయి పేరుతో ఉన్నాయి, నాకాడే ఉన్నాయి. ఆన్లైన్ ఎక్కువ, ఆన్లైన్ ఎక్కువ. రైతు బంధు వస్తుందా? వస్తుంది ఇప్పుడు. రైతు బంధు కూడా వస్తుంది. ఇంకే వస్తుంది కదైనా. ఇప్పుడు దర్శి నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 4 కిలోమీటర్లు వచ్చింది. దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 4 కిలోమీటర్? 4 మధ్యలో ఊరు ఉంది. మా ఊరు దాటంగానే అవతల 2, యువతల 2. అంటే దర్శి సిటీ నుండి ఒక 2 కిలోమీటర్ ఊరు వచ్చిన తర్వాత యువతలు 2 కిలోమీటర్లు ఊర్లో నుండి ఈ ల్యాండ్ కాడికి 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఊర్లో ఉండి ఈ ల్యాండ్ కాడికి 2 కిలోమీటర్లు ఈ 2 కిలోమీటర్ మట్టి రోడ్డు? మట్టి రోడ్డు. డైరెక్టర్ కారు ట్రాక్టర్లు లారీలు అన్ని వస్తాయి. దారి అయితే ఇబ్బంది లేదు? దారి ఏమి ఇబ్బంది లేదు. దారి అయితే వాహన గురించిన ఇబ్బంది లేదు. పెద్దయినా ఇప్పుడు సపోజ్ నేను ఈ ల్యాండ్ కొంటా, పెద్దయినా ఈ ల్యాండ్ నేను కొనుక్కుంటే సంవత్సరానికి
ఒక ఎకరానికి ఎన్ని ఒడ్లు ఇస్తారు? ఒడ్లు మధ్య ఇస్తారు ఎకరానికి 12 బస్తాలు. ఎకరానికి 12 బస్తాలు అంటే ఈ 2 ఎకరాలకు వచ్చే లోపు 25 బస్తాలు దాకా వస్తాయి. 24 వేసుకో, 7 సెంట్లే ఉంది అది కూడా తీసేయి. 24 బస్తాలు వేసుకో. అదే అంటే ఇప్పుడు నేను ఈ ల్యాండ్ కొనుక్కుంటే ఎవరికైనా కౌలుకి ఇస్తే సంవత్సరానికి వచ్చే లోపు 24 బస్తాలు ఒడ్లు ఇస్తారు. ఒడ్లు ఇస్తారు. ఓకే, నేల ఎలాంటిది? ఇది నేల రేగడి నేల. ఎకరానికి వచ్చి 5 బస్తాలు వడ్లేసి ఇస్తారు. 5 బస్తాలు ఇస్తారు. ఈ రోజు మనం స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు పెద్ద ఆయన? 12 లక్షలు చెప్తారు. ఎకరం 12 లక్షలు ఇస్తారు. అదే రేటే కూర్చుంటే మాట్లాడదామా? అయ్యా మీరు వచ్చి బేరం మీద కూకుంటే 10 రూపాయలు అటో ఇటో మాట్లాడదాం. అదే ల్యాండ్ చూసి ఓకే అంటే వచ్చి కూకుంటే 1 రూపాయి అటో ఇటో లైన్ చేద్దాం. ఓకే, మంచి మాట చెప్పారు పెద్ద ఆయన. థ్యాంక్ యూ.